ఉదయాలు బ్రైలర్ మనం ఒక వాక్యం మనం చదువుదాం. ప్రారంభంగా ఒక వాక్యం మనం చదువుదాం. గెలాతీయులకు రాసిన పత్రిక 3:8 ప్రియులారా మనం చదువుదాం. గెలాతీయులకు రాసిన పత్రిక 3:8 కొన్ని చదువుతారా? దేవునికి స్తోత్రం. గెలాతీయులకు రాసిన పత్రిక 3:8 ప్రియులారా 8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి మీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. అవి అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఆమెన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది అబ్రహాంతో దేవుడు ముందుగా దేవుడు చెప్పారనమాట, అన్యజనులందరూ కూడా దీవించబడుతుంది అని. ఆ సువార్త, గుడ్ న్యూస్ దేవుడు ప్రియులారా ముందుగా దేవుడు ప్రకటించాము. అలాగే మనం చూస్తున్నాము అబ్రహాం ఒక విధేయతని బట్టి దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానం ద్వారా నేను భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తామని దేవుడు చెప్పారనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడే మనం చూస్తున్నాము ఆ దీవెన యేసుక్రీస్తు ద్వారా, అది ఏమైనా ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి భూమి మీద ఉన్న యేసుక్రీస్తును కలిగిన లేదంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వారు దీవించబడిన వారు, అంటే వారిలో దీవెన ఉంది అనమాట. ఆత్మ సంబంధమైన దీవెన దేవుడు వారికి అనుగ్రహించాను అనమాట. కాబట్టి మనం కూడా దానిలో ఉన్నవారం అనమాట. మనం కూడా క్రీస్తువును కలిగిన వారం కాబట్టి ఆ దీవెన, తండ్రి యొక్క దీవెన ప్రియులారా మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించిన కాబట్టి మనం ఏం చేసుకోవాలి, అది గ్రహించుకొని మన దేవుని స్తుతించే వారు ఉండాలి. కాబట్టి మనల్ని దేవుడు, తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా, ఆత్మ సంబంధమైన దీవెన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అది మనం ఆత్మలో వచ్చిందనమాట, అంటే పరిశుద్ధ ఆత్మ వలన యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మలోనికి దేవుడు అది అనుగ్రహించాడు. అందుకొరకు ఎఫెసులు రాసిన పత్రిక 1:3 3:8 రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన అందరం ఆత్మ సంబంధమైన దీవెనతో దీవించబడిన వారు. కానీ అయినా కానీ కొందరు అది అనుభవించలేని పరిస్థితులు ఉన్నారు. కారణమైనది చాలా విషయాలు ఉండవచ్చు. దానిలో ప్రాముఖ్యంగా మనం చూసినది వారు ఆత్మ మనిషి బలపరచబడలేని పరిస్థితి. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ ఇన్నర్ మ్యాన్, మీ ఆత్మ మనిషి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం బలపరుచుకోవాలి. అది మన బాధ్యత అనమాట, బలపరుచుకోవడం మన బాధ్యత అనమాట. అంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు, కానీ మనం సమర్పించుకోవాలి, సమయం గడపాలి దేవునితో. ఇప్పుడు మన ఆత్మ మనిషి తప్పకుండా జీవగల దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొరది ఆ దేవుని ప్రియులారా మనం అనుభవిస్తే అనమాట, మన అనుభవంగా మార్చబడుతుంది. కాబట్టి మనం చూసినట్టు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నిన్ను క్రీస్తు ద్వారా దీవించామని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు మనలో వచ్చేసాడు, మనం దీవించబడిన వారమని గ్రహించుకోవాలి. కాబట్టి గ్రహింపు ఉన్నప్పుడు, అంటే మనం అది తెలిసినప్పుడు లేదన్నా గ్రహించినప్పుడు మాత్రం ఆ దేవుని మనం అనుభవించాలి అని కూడా లేదు. గ్రహించినప్పుడు కొంతమట్టుకు మనం అనుభవిస్తారేమో, కానీ గ్రహించిన ఇంకా ఒక రివలేషన్ కూడా ప్రియులారా మనకు కావాలి. ఏదేంటే మనం దీవించే ఆ మనస్సు కూడా దేవుడు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. చాలా సరే మనం అక్కడే మనం ఓడిపోతారని, దీవించే మనసు కూడా మనకు కావాలి. మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు మీరు పిలువబడతారు కాబట్టి మీరు కీడుకు బదులు కీడు చేయొద్దు, దుష్టానికి బదులుగా దుష్టం చేయొద్దు, మీరు దీవించుడు అని రాయబడింది. ఇక్కడ దీవించే మనసు మనకు ఉండాలి, అలా దీవించే మనసు మనకు ఉండాలి. అంటే దానికి అర్థం మన శాప మాటలు పలుకోవద్దు అనమాట, అంటే నెగిటివ్ మాటలు మనం పలుకోవద్దు, అవిశ్వాస మాటలు మనం పలుకోవద్దు, అనుమాన మాటలు ప్రిలారు మనం పలుకోవద్దు. లేదు, కాబట్టి మన యేసుతో కలిసి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుని కలిగిన మనం ఆల్రెడీ ఆత్మ సంబంధమైన దేవులు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు దేవుని అనమాట ఆశీర్వాదం. కాబట్టి ఆ యేసుక్రీస్తు నాలో మీలో రక్షణ పొందిన మన అందరిలో ప్రభు ఇప్పుడు నవ్వు ప్రసన్న ప్రభు మనలో నివాసం చేస్తున్నాడు. లేదు, కాబట్టి అది గొప్ప ధన్యత. కాబట్టి ఆశీర్వాదం నిజంగా మన యేసుక్రీస్తును కలిగి ఉన్నామంటే ఆశీర్వాదం మనం మోసుకొని నడిచినట్టే. హల్లెలూయా. ఆశీర్వాదంలో మనం ఉన్నట్టే, యేసుక్రీస్తులో మనం ఉన్నామంటే దీవెనలో మనం ఉన్నట్టే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం దీవెన మనలో ఉన్నాము, దీవెనలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా తండ్రిని దేవుడు అంత గొప్ప కార్యం మన జీవితంలో దేవుడు చేశాడు. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. నేను దీవించబడిన వ్యక్తి అని గ్రహించుకోవాలి. ఇంకా ప్రియులారా మనం ఒకటి ఇంకా ఏంటిదంటే మనం దీవించాలి.
మీరు మిమ్మల్ని దీవించాలి, మీరు ఇద్దరిని దీవించాలి, ఆ విషయంలో మనం ఎదగాలి. మన వాక్యం వినము కానీ, ఈ వాక్యం విన్నప్పుడు మనం ఆ రోజు దీవిస్తాం కానీ తర్వాత రోజు మనం అలాగే చేయడం లేదేమో. కాబట్టి ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటిది, మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఇద్దరిని దీవించుకొని, మీరు మిమ్మల్ని ఇద్దరిని దీవించుకొని ప్రియులారా మనం బ్రతినంతకాలం బ్రతకడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఇది మనం ఎంతగా మనం విడుదల చేస్తున్న కొరది, ఎంతగా మనం ప్రార్థన ద్వారా గాని మాటల ద్వారా గాని అది విడుదల చేస్తున్న కొరది, ప్రియులారా మనం ఆ దీవెనలు ఎక్కువ ఎక్కువ అనుభవించే స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి మనం లోకానుసరంగా మనం చూసినట్లయితే ఏదైనా విషయాలు మనం చేస్తున్న కొరది తగ్గిపోతాయి, కానీ ఆత్మీయ విషయం ప్రియులారా మనం ఇద్దరు దీవిస్తున్న కొర దీవిస్తున్న కొరది మీరు అనుకోవద్దు, అబ్బో వారందరం చాలా పైకి వస్తుంది, నా పరిస్థితి ఏమవుతుంది అని మన మనసులో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా మన దీవెన విడుదల చేస్తున్న కొరది, అంతగా మనం కూడా ఆ దీవెన అనుభవిస్తుంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం కూడా అంతగా దీవించబడతాయి. లేదు కాబట్టి మనం గ్రహించుకోవాలి, నేను దీవించబడిన వ్యక్తి యేసుకృతు నాలో ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ప్రదేవులు నాకు అనుగ్రహించునని మనం గ్రహించుకోవాలి. కానీ గ్రేపు మాత్రం సరిపోలేదు. ఒకవేళ మన గ్రేపు ఉంది కానీ మనకు మనసు లేదు, ఇద్దరిని దీవించే మనసు లేదు అంటే దానికి అర్థమైనది మన మనసులో ఎప్పుడు కూడా అభివృద్ధి ఉన్నట్టు, అంటే మన మనసులో ఎప్పుడు కూడా పగ గాని కోపం గాని చేదు గాని అసూయ మన మనసులో ఉండే అలవడిన వ్యక్తులు యేసుక్రీస్తు ద్వారా ఉన్న దీవెనలు వారు పూర్తి అనుభవించలేదు. ఎందుకంటే మన మనసులో అసూయ ఉండే, అసూయని వారు ఇంకా పక్కన ఉన్నవారు వారు మేలు పొందాలని వారు కోరుకోలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి అంత కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దేవా నా హృదయాన్ని అంటే నా ప్రాణాన్ని కూడా దేవ వాక్యం ద్వారా శుద్ధి చేయము. కాబట్టి ప్రాణంలో అనే శుద్ధీకరణ కూడా ఇంపార్టెంట్. మన ఆత్మలో మనం బలపరచబడాలి, అది మాత్రం సరిపోవడం లేదు, మన ప్రాణం కూడా అంటే మన మనస్సు కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరణ పొందుకోవాలన్నమాట. హల్లెలూయా. శుద్ధీకరణం ఎందుకంటే మన మనసులో ఎంతగా మన ప్రాణంలో ఎంతగా దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలు ఉండే మన ఇద్దరు ఎక్కువ దీవిస్తాం. లేదు కాబట్టి ప్రియులారా మన సువార్త చెప్తున్నప్పుడు ఇద్దరు మనం దీవిస్తున్నాం అనమాట. సువార్త చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు మనం ఇచ్చినట్టే సువార్త చెప్పినప్పుడు లేదు వారు అంగీకరించినట్లయితే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తారు, రక్షణ పొందారు. ఇప్పుడు సువార్త చెప్పడం గొప్పది, లేదా ఇద్దరుల కొరకు ప్రార్థన చేయడం గొప్పది, ఐ మీన్ విజ్ఞాపన ప్రార్థన అది గొప్పది. కాబట్టి అంత గొప్పది అనమాట. మనం సరసరి మన ప్రార్థన చేసినప్పుడు చిన్న ప్రార్థన అని చెప్తారు, అని చిన్నదే లేదు. యేసుక్రీస్తులో ప్రియులారా చిన్నదే లేదు, అంత కూడా గొప్ప దేవుడు అనే గొప్పది అనమాట. గొప్ప గారేలు గొప్ప దేవుడు అనమాట. కాబట్టి అది మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. చిన్నది ఎక్కడి నుండి వస్తుంది అంటే మన తలమి నుండి అది ఆ మాటలు వస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా గొప్ప దేవుడు, గొప్ప గారేలు చేసే దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా యేసు మిమ్మల్ని అది గొప్పది అంతే. హల్లెలూయా. యేసు నామం గొప్ప గొప్ప నామం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు నందు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ సంబంధమైన దేవుళ్ళ దేవుడు మనకు అనుగ్రహించాను. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దీవించే మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, ఆ మనసులో మనం ఇంగ్రీస్ అవునాక, అప్పుడు ఇద్దరు దీవించబడుతున్నప్పుడు ఆనందించే మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇద్దరు ఎదుర్తున్న కొలది మనం అసూయతో ఉండవద్దు. దేవునికి స్తోత్రం. కొందరు అబ్బో వారు ఎదుర్తున్నారు నా పరిస్థితి ఏమవుతాయని మనకు మామూలుగా ఆలోచన వస్తాయి. ఇప్పుడు ఒక్కటి మాత్రం బ్రీలారు, మన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి నడిచినా సరిపోతుంది. యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి మనం నడిచినట్లయితే ఆ వ్యక్తి తప్పకుండా దీవెన వెంబడి, ఇంకా దీవెన తప్పకుండా వారు అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం దీవెన అనుభవించుకోవడం దేవుని చిత్తం. ఉండండి. దేవుడు మనను యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుడు ఎలాగ మనల్ని దీవించామంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాను అనమాట. యేసుక్రీస్తును మనకు ఇచ్చేసామన్నమాట. యేసుక్రీస్తు రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువులో స్తోత్రం. కాబట్టి ఆ దీవెన కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మామూలు దీవెన కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు దీవెన కాదు అంటే మన భూమిలో బ్రతికినంతకాలం మన దీవించబడుతుంది, మన ద్వారం ఇంకా వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు కూడా దీవించబడడానికి దానికంటే సమృద్ధైన దీవెన మనం నమ్మిన మనం కలిగి ఉన్న యేసుక్రీస్తులో ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూ సంబంధమైన భూమిలో ఉన్న బ్రతికులు మాత్రం కాదు, ఇంకా నిత్య నిత్యం కూడా అంటే ఆ దేవుని అనుభవిస్తాయి అనమాట. నిత్యం ఆమె దేవుని అంటే నిత్యం మనం జీవగలన దేవునితో, దేవుడు మనకు ఉండే దేవున ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తులో గొప్ప దీవెనలు ప్రియులారా ఉంది. హల్లెలూయా. గొప్ప దీవెనలు ఉంది. కాబట్టి ఆ దీవెన కలిగి మనం ఉన్నాం.
కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను దీవించమని ప్రార్థన చేస్తాం, కానీ మనం ఎప్పుడైనా నేను నిన్ను దీవిస్తామని మనం ఎప్పుడైనా చెప్పామా, చెప్పారా? కాబట్టి మనం ఎందుకు మనం అలాగే చెప్పడం లేదంటే, నేను అంటే నేను దీవించబడిన వ్యక్తి అని గ్రహింపు మీకు లేదు అంటే మీరు అలాగే చెప్పలేదు. వారు వీరు దీవించబడామని మీకు తెలిసేమో, వారు పలానా వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం వస్తారేమో, ఆ వ్యక్తి పలానా బ్రదర్ పలానా సిస్టర్, వారు దీవించబడాము, వారు రక్షణ పొందాము, వారు దీవించబడాము, హల్లెలూయా. కానీ నా స్థితి ఏంటిది, లేదని మీ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు చాలాసార్లు మనం అనుకున్నాము వారు వీరు అందరూ దీవించబడాము, నేను మాత్రం దీవించబడలేదు అని మనం లోకానుసరమైన అంటే మెటీరియల్ బ్లెస్సింగ్ని బట్టి మనం అనుకున్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అనుకోవద్దు, ఎక్కువ కారు ఉన్నప్పుడు, ఎక్కువ బెంగళా ఉన్నప్పుడు, ఎక్కువ ఆస్తి ఉన్నప్పుడు మాత్రం దీవించబడామని కాదు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుని వారు కలిగి ఉన్నారా లేదా, జీవంగల దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు కలిగి ఉండడం ప్రియులారా గొప్ప దేవుని అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని కలిగి ఉండడం, యేసుక్రీస్తులో ఎదగడం, యేసుక్రీస్తు స్వరం వినడం, దేవుని సన్నిధి అనుభవించుకోవడం, దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ భారాలతో నింపబడి, ఐ మీన్ జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహించుకోవడం దేవుడు ఇచ్చిన గొప్ప దేవుని అనమాట. కాబట్టి జీవజల నదులు ప్రియులారా మనం చూసింది పరిశుద్ధాత్మ దేవుడు, అంటే పరిశుద్ధాత్మ అంటే జీవజల నది అంటే పరిశుద్ధాత్మ అనమాట, హోలీ స్పిరిట్. ఆ నదులు మన నుండి ప్రవహించినప్పుడు ఎక్కువ ప్రవేశన కూడా ఎక్కువ దేవుని ప్రియులారా అనుభవిస్తుందని మనం అర్థం అనుభవిస్తుంది. మాత్రం కాదు, ఇద్దరు కూడా దీవించబడదు, రెండు జరుగుతాయి. మనం దీవించబడుతుంది, వారు కూడా దీవించబడదు. ఎవరైతే దాని ప్రభావం అది అనుభవిస్తున్నారో వారు కూడా దీవించబడదు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం మన సమయం గడపడం మనకు నష్టమే కాదు, మనకు మేలే. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రభుత్వం సరిగా సమయం గడపడం లేదు. ఒకవేళ పేరు కొరకు కొన్నిసారి మనం 2 గంటలు 3 గంటలు చేసినా కానీ అలవర్ట్ గా మార్చబడతాము, కొన్ని రోజుల తర్వాత అది ఒక అలవర్ట్ గా మార్చబడతాము. కాబట్టి అలవర్ట్ ప్రార్థన కాదు, మనం నిజంగా హోలీ స్పిరిట్ దేవుని సన్నిధి అనుభవించుకొని రియల్ గా ప్రార్థన చేయాలి. ఏదైనా విషయాలు మనం కొన్ని రోజులు రెగ్యులర్ గా మనం చేసినప్పుడు మనకు అది ఒక అలవర్ట్ గా మార్చబడతాము, ఆటోమేటిక్ గా. కానీ అది కాదు, దేవుడు కోరుతున్నది ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి అనుదిన దేవుని సన్నిధి, మన ప్రార్థన దేవుని సన్నిధి అనుభవించినట్టు ఉండాలి, మన ఆరాధన దేవుని సన్నిధిలో మనం ఎదుగినట్టు ఉండాలి, మన వాక్య ధ్యానాలు దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ జీవంలో ఎదిగినట్టు ఉండాలి. కాబట్టి అంత కోరికతో ప్రియుల ఆసక్తితో మనం ఉండాలి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనం దీవించామని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇంకా ప్రార్థన చేయాలి, దేవా దీవించే మనసు మనకు ఉండాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం యేసుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఆ మనసు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది మన యేసుక్రీస్తు మనసు కలిగిన వారమని, మొదటి కొరింథీయుల పత్రికలో ప్రియులారా రాయబడింది మన యేసుక్రీస్తు మనసు కలిగిన వారు. ఇప్పుడు యేసయ్య మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇప్పుడు యేసయ్య మనసు, ఇప్పుడు ప్రియులారా మన మనసు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన మనసు అంటే మన ఆలోచన విధానాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రజలను మనం చూసే ఐ మీన్ ఆ విధానాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎలాగ మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆ మనసులు మనం ఎదిగినాక అంటే హృదయంలో ఆ మనసు. కాబట్టి ప్రియులారా మన ఆత్మ సంబంధమైన దేవుళ్ళు మనం పొందాము, అది మనం ఐ మీన్ గ్రహించుకోవాలి. అది మాత్రం సరిపోలేదు, మన మనసు ఉండాలి, మనసు మారాలి. అంటే మన హృదయం, మనసు, తలంబులు వాక్యానుసరంగా, అంటే నేను ఇద్దరు దీవించే వ్యక్తి ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఒక వ్యక్తిని మీరు దీవించినప్పుడు, ఇంకా దీవించినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం వల్లనే దీవించాలి. హల్లెలూయా. కొందరు పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతాడేమో, మీరు దీవించవద్దు అని ఒకవేళ ఆపుతాడేమో, కొందరు దీవించాలని హోలీ స్పిరిట్ మీకు ప్రేరణ ఇస్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపిలో ప్రియులారా మనం అది చేయాలి. దానిలో మనం ఇంగ్రేస్ అవ్వాలి, దానిలో మనం అనుదినం ఇంగ్రేస్ అవ్వాలి, దానిలో ప్రియులారా మనం అనుదినం ఇంగ్రేస్ అవ్వాలి. కాబట్టి కొన్నిసారి మనం మనం ఆ దీవించబడమనే గ్రహింపు మనకు లేదు అంటే మనం అక్కడ ఆగిపోతాయి. వారు అందరు గొప్పవారు, నేనేమో చిన్నవాడు అని మీరు అనుకొని ఉంటే మీరు ఇద్దరు దీవించలే. వారందరూ గొప్పవారు కానీ నేను మామూలు చిన్న వ్యక్తి అని మా ఆలోచనలు మీరు ఎల్లప్పుడూ ఉండే మీరు ప్రియులారా ఇద్దరు దీవించలేదు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్న యేసు గొప్పవాడు, నాలో ఉన్న దీవెన గొప్పదని అర్థం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. మనలో వచ్చిన యేసుక్రీస్తు గొప్పవాడు అంటే మనలో ఉన్న ఆత్మ సంబంధమైన దీవెన కూడా అది చాలా ఉన్నతమైనది, చాలా గొప్పదని అర్థం చేసుకోవాలి. కానీ చాలాసార్లు మనం తగ్గింపు అని చెప్పుకొని
మనలో ఉన్నదంతా కూడా అది దానికి విలువలైనట్టు మనం మాట్లాడతారేమో, విలువలైనట్టు మనం మాట్లాడతారేమో. దానిలో మనం ఒకవేళ మన ప్రభువు కూడా ఆడవుతాయి దానిలో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం గొప్పది, నాకు దేవుడు ఇచ్చిన దీవెన అది యేసుక్రీస్తు అనమాట, యేసుక్రీస్తులో ఉన్న దీవెన అనమాట. అది తక్కువ తక్కువ ప్రియులారా మనం అంచనా వేయవద్దు, అది చాలా చాలా గొప్పది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మన మనసును బట్టి చిన్న చూపుగా చూడవద్దు, అది చాలా గొప్పది అని ప్రియులారా మనం, అదే సత్యం అనమాట దేవునికి సోదరు, అది చాలా గొప్పదని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనలో వచ్చిన ప్రభు గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు, అలాగే శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, దీవించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా సార్లు మన మనసుని బట్టి అన్ని చిన్న చూపు చూస్తారేమో, మిమ్మల్ని కూడా మీరు చిన్న చూపు చేస్తారేమో, ఇంకా ప్రజలను కూడా చిన్న చూపు చేస్తారేమో. కాబట్టి ప్రియులారా మనం అలాగ మనం అది మన మనసుని బట్టి, అందుకొరకు మన మనసులో ప్రియులారా మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచినాక, ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు అగ్రహింపు ఇచ్చినాక, కాబట్టి మనలో వచ్చిన ప్రియులారా యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఇంకా మన మాటలు లేదు, అంత గొప్ప దేవుడు అనమాట, అంత శక్తి కలిగిన దేవుడు, అంత బల కలిగిన దేవుడు అని ప్రియుల అదే మనం ప్రకటించాలి, అదే మనం చెప్పాలి, అదే మనం గ్రహించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆకాశం భూమి సముద్రం అంత సృజన దేవుడు, చనిపోయిన వ్యక్తిని కూడా లేపడానికి శక్తి కలిగిన దేవుడు, హల్లెలూయా, సమస్తం సర్వాధికారైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి శక్తి కలిగిన దేవుడు, అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నారో మీలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మ సంబంధ దీవెన మన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం నేను దీవెన పొందిన వ్యక్తి, నేను దీవించబడిన వ్యక్తి. కాబట్టి ఒకవేళ మీ ప్రాణంలో శరీరంలో దాని ఇది లేదేమో, కానీ మీరు ఆత్మలో ప్రియులారు మీరు చూసినట్లయితే మీరు దీవించబడిన వ్యక్తి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మన ఇద్దరు దీవించాలి, మిమ్మల్ని మీరు దీవించాలి, యేసునామములో దీవెన మాటలు పలకాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నిన్ను దీవిస్తున్నామని చెప్పినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. గెలాతీయుల రాసిన పత్రిక 2:20 ప్రియులారా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, నేను క్రీస్తుతో కూడా సిలువ భయపడి ఉన్నాను, ఇంకాను జీవించిన వాడిని నేను కాను, నేను కాదు. కాబట్టి నేను యేసునామములో దీవించిన గాని మనం అర్థం చేసుకోవాలి అని మనం చెప్పినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, మనం ఆత్మని బట్టి అంటే పరిశుద్ధాత్మని బట్టి యేసుక్రీస్తుని బట్టి మనం దీవిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ భయపడి ఉన్నాను, ఇంకాను జీవించిన వాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. అపొస్తలుడైన పౌలు చూడండి, అపొస్తలుడైన పౌలు బ్రతి ఉన్నాము, బ్రతికిన ఆ శరీరంలో ఉన్నప్పుడు చెప్పిన మాట అనమాట. కాబట్టి దానికి అర్థమైనది కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రభు ఉన్నాడు, ప్రభు మనం కలిసి ఏకంగా ఉన్నామన్నమాట. ప్రభు మీన్ యేసుక్రీస్తు మన రెండుగా లేదు, మన మనసులో అలాగే చాలాసార్లు అలాగే అనుకున్నారేమో, కానీ మన సువార్త రక్షణ పొందిన ఆ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనికి వచ్చేస్తాడనమాట. మనం ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, మనం యేసుక్రీస్తు, మన ఆత్మ యేసుక్రీస్తు, రెండు కూడా కలిసిపోయామన్నమాట. హోలీ స్పిరిట్ దేవుడు మన ఆత్మ కలిసి ఒకటిగా మార్చబడ్డామన్నమాట. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు పౌలు చెప్తుంది, నేను కాదు ఇంకా బ్రతికేది, నేను కాదు, నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతికేది మన ఆత్మీయ జీవితం. కాబట్టి మనం జస్ట్ సమర్పించుకోవడమే, ఆల్రెడీ ప్రభు వచ్చాడు కాబట్టి మనం ప్రాణం శరీరం సమర్పించుకోవాలి. ప్రభు మీరు నా ద్వారా బ్రతికిన కంటే మనం జస్ట్ సమర్పించాలి. ఇప్పుడు ప్రభు ప్రియులారా మన ద్వారా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా ఇద్దరు దీవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఎంతగా కాబట్టి ఎంతగా మనం ఆత్మ నుండి ఈ దీవెన మన ఇద్దరులకు ఇచ్చిన కొలది, ఇద్దరు మన దీవించిన కొలది, ఇద్దరు దీవించిన కొలది, అది ఎంతగా మీరు దీవించిన కొలది ఇంకా ఫ్లో అవుతుంది అనమాట ఆ దీవెన ఇంకా మన ఆత్మ నుండి. ఎందుకంటే మన ఆత్మలో ఎవరున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇది ఓపెన్ చేసుకొని విశ్వాసంతో బై ఫెయిత్ లో మనం ఇద్దరు బ్లెస్ చేయడం వలన కాబట్టి దేవుని చిత్తం అనేది మన ఇద్దరు బ్రతినంతకాలం ఇద్దరు బ్లెస్ చేసుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి దానిలో ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో వారు సోత్రం తప్పకుండా వారు గొప్ప దేవుని వారు అనుభవిస్తారు, వారు మాత్రం కాదు వారి ఇద్దరు కూడా అనుభవిస్తారు. అది దేవుని చిత్తం. చూడండి, అప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు అబ్రహాంతో చెప్పిన ఆ మాటలు నెరవేర్చబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఏ ఉద్దేశంతో పంపాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడుతుంది.
కాబట్టి దానికి ఉద్రేకమైన కేర్సు లేదంటే శాపాలు తప్పకుండా తొలగించబడతాయి. కాబట్టి శాపానికి ఎక్కువ పవర్ ఉందా లేదంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి ఎక్కువ పవర్ ఉందా? ఆశీర్వాదం అంటే మనం చూస్తున్నది అది ప్రభువు యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు గొప్పవాడు, సాతాను కాదు. హల్లెలూయా. దయ్యాలు శాపాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దాన్ని తొలగించే అభిషేకం ఆ ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవలైన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మీ ప్రాక్టికల్ మీ జీవితంలో కొన్ని శాపాలు మీ ప్రాణం కానీ శరీరంలో కొన్ని ప్రభావం చేస్తుందేమో, ఇప్పుడు ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మనలో ఎదుర్తున్న కొద్ది మన ప్రార్థన యేసుమల ప్రార్థన చేస్తున్న కొద్ది యేసుమల ప్రభువుని ఆరాధన చేస్తున్న కొద్ది దేవుని వాక్యం మనం భూయిస్తున్న కొరది యేసుక్రీస్తు మనలో ఎదుర్తున్న కొలది ఎదుర్తున్న కొలది ఏమవుతుంది? శాపాలు నిలబడలేదు. ఒకవేళ ఉంటే కూడా అదంతా తొలగిపోతాయి. శాపం బంధకాలు యేసుమలో తొలగిపోయినాక. ఇప్పుడు కొందరు జనరేషన్ కేర్స్ అని వేరే వారు అధికారులు తల్లిదండ్రులు అంటే కొందరు కొన్ని టైంలో కోపంతో తల్లిదండ్రులు మాట్లాడతారు. అప్పుడు కొన్ని శాప మాటలు వారు తెలిసి కానీ తెలియక పలుకుతారు. కొన్ని హస్బెండ్స్ గా ఉన్నవారు తెలుసు కానీ అధికారంలో ఉన్న వ్యక్తి భార్య మీద ఇప్పుడు వారు కొన్నిసారి తెలియక కానీ తెలుసు కానీ కొన్నిసారి శాప మాటలు పలుకుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా కొన్ని టీచర్స్ లేదంటే దైవజనులు కూడా కొన్ని సంఘ కాపర్లు కూడా కొన్నిసారి శాప మాట అంటే వారు దీవించేవారు కానీ కొన్నిసారి కొన్ని కోపంతో వారు శాప మాటలు పలుకుతారు. సరే ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ప్రతి కొన్నిసారి మనం సొంతంగా కొన్ని నెగటివ్ మాటలు మనం ఓన్ గా శాప మాటలు పలుకుతారు తెలుసు కాని తెలియక కాని. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ప్రతి శాపం యేసు రక్తం యేసులో లయమైపోయినాక ఈ వాక్యం ఏదైనా మీ జీవితంలో ఏదైనా శాపాలు ఇంకా కూడా ఏదైనా పని చేస్తుంటే యేసులో అది యేసు రక్తం యేసులో లయమైపోయినాక. ఇప్పుడు ప్రియులారా క్రీస్తుమలో ఎదుర్తున్న కూడా శాపం తొలగించబడుతుంది. శాపం అంటే ఆశీర్వాదానికి వ్యతిరేకం ఉన్నది అనమాట. ఐ మీన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే అది ఒక శాపం కింద వస్తుంది అనమాట. అనారోగ్యం మనం చూసినట్లయితే అది ఆశీర్వాదం కాదు, అది కూడా ఒక శాపం కింద వస్తుంది అన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడు దుఃఖంతో ఎల్లప్పుడు నినాశతో ఎల్లప్పుడు బాధతో ఉండడం అది ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఫలం అది ఆశీర్వాదం అనమాట. పరిశుద్ధాత్మ ఫలంతో మనం నింపబడడం దేవునికి స్తోత్రం. ఆత్మలో బలపరచబడి బ్రతకడం ఆశీర్వాదం. మన సంతోషం పరిశుద్ధాత్మలో మనం ఆనందించుకోవడం, సమాధానం అనుభవించుకోవడం, పరిశుద్ధంగా బ్రతకడం, హల్లెలూయా, ఇద్దరులకు సహాయం చేయడం, మనం దీవించబడడం, ఇద్దరులకు మనం సహాయం చేయడం అదంతా ఆశీర్వాదంలో వస్తుంది. ఆరోగ్యంతో బ్రతకడం అది ఆశీర్వాదంలో వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం అనేది మన ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం నమ్మాలి, మనం నమ్మాలి దేవుడు మనకు నాకు ఆరోగ్యం ఇస్తాడు అని నమ్మాలి. దేవునికి మనం నమ్మాలి. విశ్వాసంతో ఉండవద్దు. అలా ఒకవేళ శారీరకంగా వీక్కుండవచ్చు అనగాని ప్రియుల ఇది మనం ప్రోమిస్, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలోనికి తీసుకొని రావాలి అనమాట. మనం నమ్మాలి. ఫేత్ ఆమెను నమ్మాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడదు ఏసే పొందిన గాయముల చేత స్వస్థని ఉందని. ఇప్పుడు ఆమె ఆత్మ ప్రాణ శరీరం ప్రభు మేన్ స్వస్థమని అనుభవించుకోవడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం అది ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ఫైనాన్షియల్ ప్రాబ్లం మనం చూసి దారిద్ర్యం యేసుక్రీస్తు మనం 2 కొరింథీయులు 8:90 రాయబడింది మన దారిద్ర్యం అంతా యేసుక్రీస్తు సిలువలో అది మోసుకొని ఆమె మరణించామనమాట. అది భరించుకొని మరణించాం. యేసుక్రీస్తు దరిద్రుడుగా మార్చబడారు. దేని కొరకు? మన క్రీస్తునందు ధనవంతులుగా ఉండడానికి కొరకు. ఇప్పుడు ఈ ధనం డబ్బు మనం గురించి మనం చూసినట్లయితే చాలాసారి అంత మన మనసులో ఇలాగ ఐ మీన్ ఫ్రీడ్ అయి ఉండవచ్చు. డబ్బు ఎంత వచ్చినా అది నా కొరకే, నేను నా ఇల్లు వారు లేదంటే నా ఫ్యామిలీ అంత మట్టుకు మాత్రం కావచ్చు. మనం మన చిన్నప్పటి నుండి అలాగే మన తలంపులో బ్రతికి ఉండవచ్చు. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది డబ్బు దాని కొరకు మాత్రం కాదు. డబ్బు మనం అనుభవించాలి, మీ ఇంటిలో ఉన్న వారు అనుభవించాలి, అక్కడ ఆగిపోవద్దు. కానీ ఆ డబ్బు ప్రిల్లర ఇద్దరులకు ఇవ్వాలి. అవసరం ఉన్న వారికి అంటే పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రేరణ ఇస్తాడు, వారికి మనం ఇవ్వడం కూడా దేవుని చిత్తం అనమాట. కానీ అది చాలాసారి మనం ఆ విషయంలో మనం వెనుక్కున్నారేమో. హల్లెలూయా. కాబట్టి బైబిల్ మనం నూతన పాత నిబంధనలు మనం చూస్తున్నాము దశమ భాగం దేవుని రాజ్యానికి ఇవ్వాలి. కానీ నూతన నిబంధనలు మనం చూస్తున్నాము షేర్ ఇవ్వాలి. షేర్ అంటే పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రేరేపణ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇవ్వాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంటే టైత్ ఇచ్చిన వారితో చెప్తున్న విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మినిమం టైతాన్ని ఇవ్వాలి. దానికంటే ఎక్కువ కూడా ఇచ్చినట్టు దేవుడు నన్ను నిన్ను వాడతారు. కొందరు ఉన్నారు ఈ కాలంలో కూడా ప్రియులారు మనం చూసినట్లయితే దేవుని రాజ్యానికి 50% కూడా 90% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి మన దశమ భాగం ఇవ్వడమే మేలు లేదంటే
క్రమక్రమంగా దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది ఇంకా ఎక్కువ మీరు ఇచ్చే వ్యక్తిగా ఉండడమేనా దేవన అని ప్రియులారా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రమక్రమంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మన నమ్మకం ఉంటే మనకు మనల్ని దేవుడు అంచెలంచెలుగా ప్రియులారా దేవుడు మనల్ని దీవిస్తాడు, అంటే మనల్ని పైకి దేవుడు తీసుకొని వెళ్తాడు. కాబట్టి దశమభాగం ఇచ్చిన వారు ఇంకా ఇచ్చినట్టు దేవుడు యేసునామలో మిమ్మల్ని దీవించినాక దాని కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, మన మనసు ఉండాలి. మనసు అంటే పరిశుద్ధాత్మతో కలిసి మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం ధర్మశాస్త్రం తేడా ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రియులారా తేడా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు హోలీ స్పిరిట్ లీడింగ్ లో మనం బ్రతైన వారు అది ఆత్మానుసారం మన బ్రతుకు. ఇప్పుడు హోలీ స్పిరిట్ ఏం చెప్తాడో అది మనం ప్రియులారా చేసేవారు ఉండాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ విత్తనాలు పెట్టినట్లయితే మనకు కూడా కోత ఎక్కువ వస్తుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భూమిలో ఉంది, పరలోకంలో ఉంది అని ప్రియులార సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవుడు ఏం కోరుతుంది, మనం ఇద్దరును దీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఒకటి మనం నేను దీవించబడిన వ్యక్తి అని యేసుక్రీస్తు మనలో వచ్చినప్పటి నుండి ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఓల్ ఓల్ హెవెన్లీ బ్లెస్సెస్ బ్లెస్సింగ్ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను. అది మన ఆత్మలో ఉంది, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వలన రక్షణ పొందని మీ ఆత్మలో అది ఉంది ఉంది. కాబట్టి రెండు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది గ్రహించుకోవడం మాత్రం కాదు మన ప్రార్థన చేయాలి. మనసు ఉండాలి మనకు, మనసు అంటే మనం హృదయం మారాలి, మనసు మారాలి అనమాట. ఏంటది దీవించే మనసు రావాలి, అంటే మీరు పగతో కోపంతో చే అందుకొరికే మనం క్షమించుకోవడం చాలా ఇంపార్టెంట్. యేసుకొలుసు నేర్పించారు కదా తండ్రిని దేవుడు యేసుకొలుసు వారిని క్షమించినట్టు మనం ఒకరొకరితో క్షమించుకోవాలి. క్షమించలేని వ్యక్తులు దేవుని అనుభవించే విషయంలో తగ్గిపోద్ది, చాలా చాలా తగ్గిపోద్ది. హల్లెలూయా. క్షమించలేని మనసు మీకు లేదు అంటే చాలా దేవుళ్ళు అనుభవించుకోవడం తగ్గిపోద్ది. కానీ మీరు క్షమించే వ్యక్తిగా ఉండే, క్షమించే వ్యక్తిగా మనం ఉండడం అంటే యేసుక్రీస్తు మనలో ఎదగడం, యేసుక్రీస్తు వాక్యం కొరకు నిలబడడం, యేసే మాటలు మనలో జీవము ఆత్మలాగా మార్చబడడం. యేసుక్రీస్తు వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడలేదు అంటే మనం క్షమించలేని పరిస్థితుల్లో బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. హృదయంలో పగతో కానీ బయట ఉన్న వారికి తెలియలేదు, కానీ మన లోపలే పగతో కానీ కోపంతో కానీ చెదుతో ఎవరైతే ఎలాగ బ్రతన వారు వారి దీవెనలు తక్కువ అనుభవిస్తారు. కారణం ఏంటిది, మీ హృదయం మీ మనసే మీ మనసు అలాగా ఉంది అనమాట. వాక్యానికి చోటు ఇవ్వలేదేమో, హల్లెలూయా, వాక్యానికి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారేమో అంటే మీ అబ్బో. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, వాక్యంతో కలిసి ఉండడం మంచిది. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధపరచాడు. కాబట్టి అసూయ నుండి బయటపడాలి. అసూయ లేని హృదయం దేవా నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అసూయ ఉన్న వ్యక్తులు దేవుని దీవెన ఎక్కువ అనుభవించలే, తగ్గిపోతుంది, చాలా చాలా మటుకు తగ్గిపోతాయి వారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా కాబట్టి అలాంటి అది సాతాన్ని ఇచ్చేది అసూయ గాని పగ గాని కోపం గాని చేదు. కోపం అంటే రెండు విధమైన కోపం ఉంది, తప్పుగా అర్థం చేసుకోదు. రైచస్ అంటే రైచస్ ఆంగర్, నీది ద్వారా కోపం. ఒక పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కరెక్ట్ చేసినప్పుడు అది తేడా ఉంది. కానీ కొందరు నాశనం అవ్వాలి అనే ఉద్దేశంతో మన మనసులో పెడుతున్న కోపం ఉంది, తర్వాత అది పగగా మార్చబడి చేదుగా మార్చబడి. కాబట్టి ప్రియులారా మనం హృదయం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆత్మ బలపరచబడాలి, మన మనసు కూడా శుద్ధీకరణ జరగాలి. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తులు తప్పకుండా ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఎవరిని కూడా దీవిస్తాడు, శత్రువులను కూడా దీవించే శత్రువులు. అంటే ఒకవేళ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే వ్యక్తి, దూషించిన వ్యక్తి, అవమానపరిచిన వ్యక్తి, వారిని దీవించడం చాలా కష్టం. కానీ మొదటి పేదలు 3:9 రాయబడి ఉంది, ఆశీర్వాదానికి మీరు వారసులు అడుగు పిలువబడదు కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణం చేయవద్దు. ఒకవేళ మీరు ఎవరైనా కీడు చేసినప్పుడు మీరు కూడా కీడు చేసిన స్థాయిలో ఉన్నారేమో, కానీ దాని నుండి బయటకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన కీడు చేసిన వ్యక్తి కీడు చేయవద్దు, వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. వారిని కూడా దీవించినట్టు అలాంటి దేవ నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. ఎలాగ వారిని దీవించాలి అంటే వారి కొరకు ప్రార్థన చేయడం, ఆ యేసుక్రీస్తును వారికి కూడా ఇవ్వడమే, వారి హృదయంలో కూడా యేసుక్రీస్తును నాటడమే. హల్లెలూయా. కాబట్టి వారిని కూడా యేసుక్రీస్తులోనికి నడిపించడమే దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు కూడా దీవించబడతాయి. మీ దీవెన మీలో ఉన్న క్రీస్తుని మీరు వారికి ఇచ్చినట్టే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరు దీవించే వారిగా మనం ఉండాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి కీడకు బదులుగా మన కీడు చేయదు, దూషణకు బదులుగా మన దూషణ చేయదు. కానీ చాలాసారి మనం అలాగే ఉన్నాం మేము, అందుకొని కూడా చాలా దీవెనలు మనం అనుభవించుకోవడం లేదు. హల్లెలూయా. మనం తెలిసి కానీ తెలియ కానీ కోపం వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మనం మాట్లాడదాం. కాబట్టి ప్రియులారా మనం దృష్టింపవద్దు. కాబట్టి మన నాలుగు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ బలపరచబడాలి,
హృదయం చాలా ఇంపార్టెంట్. మన మనసు అది మాత్రం కాకుండా మన నాలుక కూడా, మన క్రియలు నాలుక కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాలుకలో మనం ఏం పలుకుతున్నాము, చివరికి మనం ఏం పలుకుతున్నాము. ఆత్మలో అందం మంచిది, ఆశీర్వాదాలు ఉన్నాయి, మన హృదయం కూడా ఆమె కనెక్ట్ అవుతున్నాయి. కానీ మనం ఈ నాలుక ద్వారా ఏం పలుకుతున్నారు, మాట్లాడుతున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రియులారా, మన దేవుని చిత్తమైన విషయాలు మాట్లాడాలి, లేదని మనం సైలెంట్ గా ఉండడం ఇంకా మంచిది, దేవుని స్తుతించుకోవడం ఇంకా మంచిది. కాబట్టి ప్రియులారా, మనం దన్ను దీవించే వారు ఉండాలి. మనం మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కూడా మనం దీవించుకోవచ్చు. కాబట్టి మనం దీవించే విషయంలో, కాబట్టి మనం ఏదైతే విత్తనాలు పెడుతున్నారో దానికి కోత ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఆది కాండం 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాయబడింది, భూమి ఉన్నంత కాలం, ఐ మీన్ హల్లెలూయా, కోత కాలం ఉంది అనమాట. అంటే విత్తనాలు నాటబడడం అలాగే కోత కూడా ఉంది అనమాట, భూమి ఉన్నంత కాలం. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి మన విత్తనాలు పెట్టడం నేర్చుకోవాలి. దేవుని చిత్తమైన మాటలు, దేవుని చిత్తమైన దీవెనలు ఇద్దరు జీవితంలోనికి మనం ఇవ్వాలి. ఇచ్చిన కొలది ఏమవుతుంది, దానికి ఒక అవుట్పుట్ ఉంది అనమాట, దాని ఫ్రూట్ ఫలితం మీరు అనుభవిస్తుంది. కాబట్టి ఒక దీవెన కూడా మీరు తప్పకుండా అనుభవిస్తుంది. కాబట్టి ప్రియులరా, మన ఇద్దరును దీవించినట్టు అలాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి యేసుక్రీస్తులో అది సమృద్ధి ఉంది, తండ్రి దేవునిలో అది సమృద్ధి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా దీవించే మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇద్దరు దీవించే మనసు. కానీ కొన్నిసారి మనం ఎలాగంటే ఐ మీన్ మన మట్టుకే మనం బ్రతుతున్నారేమో, నేను నా జీవితం అంతే, ఇద్దరుల గురించి మనం ఆలోచన చేయడం లేదేమో. కానీ మన మట్టుకు మాత్రం కాదు, మన ఇద్దరుల గురించి కూడా ఒక బాధ్యత మనకు ఉంది అనమాట. ఒక దేవుని బిడ్డగా మన రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ అది బాగుపడాలని ప్రిల్లా దేవుడు కోరుతుంది. కానీ దాని కొరకు దేవుడు సంఘాన్ని వాడుతున్నాం అనమాట. సంఘం అంటే రక్షణ పొందిన గుంబ అనమాట, మనం అనమాట. ఇప్పుడు జీవంగల దేవుడు మన రాష్ట్రాన్ని దేశాన్ని ఎలాగ దీవిస్తాడంటే, నా ద్వారా మీ ద్వారా దేవుడు, అంటే సంఘం ద్వారా దేవుడు, సంఘ బిడ్డల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు ప్రిల్లర్ కార్యం చేస్తాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన మాటల క్రియలో చాలా ప్రభావం చేస్తాయి అనమాట. మనం ఏమనుకున్నాము, నేను మామూలు వ్యక్తి కదని మనం అనుకున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. ఐ మీన్ సంపూర్ణ, ఐ మీన్ దీవించే దేవుడు, ఆశీర్వాద పూర్ణ దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి మీ మాటలు మీ క్రియలు ఆత్మ నుండి, కాబట్టి ఆత్మ నుండి తీసుకొని రావాలి మనం బయటకు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తున్నారంటే, మన మనసును బట్టి మాట్లాడుతున్నారు. మన మనసులో ఉన్న కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, అసూయ కానీ, దూషణ మాటలు కానీ, మనం ప్రాణములు ఉన్న అభ్యర్థి నుండి మాత్రం బయటకు తీసుకొని ఇస్తున్నారు. కానీ ప్రియులారా, అది మనం చేంజ్ చేయాలి. ఏం చేయాలి, మన ఆత్మలో యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆత్మలో ఉన్నది. అందుకొరకు మనం లోతుగా వల వేసుకోవాలి, లోతుగా వల వేసుకోవాలి, ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. కాబట్టి దాని కొరకు మనం ఏం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో తప్పకుండా సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి, ఆరాధనలో సమయం గడపాలి, వాక్య ధ్యానంలో మనం సమయం గడపాలి. అప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతుంది, ప్రాణములో శుద్ధీకరణ జరుగుతుంది, దేవుని నా పట్ల ఉన్న మీ పట్ల ఉన్న దేవుని చిత్తాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని అనుభవించి లేని స్థాయిలో మీరు ఉన్నారేమో, కానీ ఈ వాక్యాలు ప్రియులారా నిజంగా మన ప్రాక్టికల్ జీవితంలో పాటించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం పాటించుకొని అన్నదినం దానిలో ఇంగ్రెస్ అవ్వాలి, ఇంగ్రెస్ అవ్వచ్చు అనమాట, అన్నదినం దానిలో ఎదగాలి అనమాట. అప్పుడు మన పరిస్థితి తప్పకుండా మారుతాయి. అది మాత్రం కాకుండా మీ దగ్గరే, మన దగ్గర వచ్చిన వారు కూడా దీవించబడతాయి. హల్లెలూయా. అప్పుడు ప్రజలు పరిగెత్తుకొని మీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అంటే అలా వచ్చేస్తాయి అనమాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవున కాబట్టి ప్రియులారా, వారు అందరం దీవించబడతాయి. అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, మీరు యేసుక్రీస్తును కలిగిన వారు, వారి ఇంటి లోపల ఉన్నప్పుడు, వారు బయటకి వెళ్ళినప్పుడు దీవించబడతాయి అనమాట. ఇంటిలో ఉన్నప్పుడు దీవెన, మీరంటే మీరు ఉన్న ప్రాంతంలో మీకు దీవెన, మీరు ఇంకా బయటకు వెళ్ళినా కూడా దీవెన అనమాట. ఎందుకంటే దీవెన అంటే ఆశీర్వాద పూర్ణాలను యేసుక్రీస్తును కలిగి ఆ ఆశీర్వాదములు ఆ క్రీస్తువులో మీరు బ్రతుకుతున్నాం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, గొప్ప మన దేవుడు, ఐ మీన్ అది దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాస సంబంధాలే, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు ప్రియులారా, ఇంకా మనం చూసిన యేసుక్రీస్తు దాని కొరకు, మనం దీవెన కొరకే యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాము, యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాము. కాబట్టి మనం గెలాతులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుడకై, అంటే రక్షణ పొందిన మనకు కలుగుడకై
క్రీస్తు మన కోసం శాపమై చూడండి, యేసు క్రీస్తు మనకు బదులుగా శాపంగా మరచబడాం, సిలువలో శాపంగా మరచబడి మనల్ని ధర్మశాస్త్రం ఒక శాపం నుండి చూడండి విమోచించాడు. దేని కొరకు విమోచించాడు అంటే మనం అందరం దేవుని అనుభవించాలి, అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి మన దీవెన అనుభవించుకోవడం దేవుని చిత్తం కాదు అని ఎవరైనా చెప్పినా అలాంటి ఉన్న మెసేజ్ దేశ ప్రియులరా మన వినోదం దేవునికి సోతనం, అది సోతనం, అది వాక్యానికి వ్యతిరేకమైన బోధ అన్నమాట. కాబట్టి మన ఆది కాండం నుండి మన బైబిల్ గ్రంథం అంత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు ఆశీర్వాద పూర్ణుడు, ఇప్పుడు అది యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి భూమిలో ఉన్న దీవెన ఉంది, భూమిలో బ్రతికినప్పుడు మన దీవెన పొందాలి, అది మాత్రం కాదు క్రీస్తునందు నిద్రించుకోవడం కూడా ఒక ఆశీర్వాదం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. క్రీస్తునందు నిద్రించుకోవడం అది కూడా ఒక దేవుని అనమాట. క్రీస్తునందు అంటే మన మరణం, లేదంటే క్రీస్తుని నిద్రించుకోవడం కూడా తర్వాత కూడా మనకు దేవుని ఉంది, అంటే యేసుక్రీస్తుతో నిత్య జీవితం అనమాట. యేసుక్రీస్తు రాకడ, యేసుక్రీస్తు రాకడలో మన ఎత్తపడిన గుంపెలో ఉండాలి, తర్వాత కూడా నిత్యం మేలనమాట దేవునికి సోతరం. కాబట్టి భూమిలో బ్రతినంత కాలం మేలు, తర్వాత కూడా ప్రియుల మేలు. భూమిలో బ్రతినంత కాలం మనకు దేవుని మన ద్వారా ఇద్దరు దీవించబడడం కూడా దేవుని చిత్తం, హల్లెలూయా. కాబట్టి మనం ఇద్దరు మన దీవించినప్పుడు దీవించాలి, అది మీరు ప్రాక్టీస్ చేయాలి, పరిశుధాత్మ సహాయం వలన ప్రియులారమైన ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వారు ఎంత దీవించబడినా పర్లేదు, మిమ్మల్ని కూడా తప్పకుండా దేవుడు దీవిస్తాడు, మనం కూడా దీవించబడతే. కాబట్టి ప్రియులారా ఆ హృదయం ఆ మనస్సు దేవుడు మనకు మనస్సు అనుగ్రహించినాక, ఇప్పుడు మనస్సు లేదంటే కూడా మన దీవెన తక్కువ అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు ఇద్దరు దీవించే మనసు మనకు లేదు అంటే, ఎంత దీవెన మనకు ఉంటే కూడా మన ఇద్దరు దీవించలేదంటే అది చాలా బాధాకరమైన విషయం, లేదు దానిలో దేవుడు సంతోషపడడం లేదనమాట సోదర. కాబట్టి మనం ఈ దేవుళ్ళు ఇద్దరు మనం ఎంతగా దీవించినా కొరది అదే తండ్రి దేవుని యొక్క చిత్తం అనమాట. ఇప్పుడు దేవుని కూడా దానిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. ఈ విషయంలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి లేదు. కాబట్టి దాని కొరకు దేవుడు మనకు మంచి ఒక రోజు ఈ రోజు దేవుడు అనుగ్రహించాము. కాబట్టి మనం అర్థం చేసుకుని నేను దీవించబడిన వ్యక్తి, ఈ రోజు నేను కొందరును దేవ నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేసాం. దేవ నన్ను ఇద్దరు దీవించినట్టు నన్ను వాడుకోము ప్రభు అని ప్రార్థన చేసి మనం ఆపేవారు చేసి మన పక్క అంటే అలాగే ఆపుతారము. కానీ అది కాకుండా ప్రార్థన చేయడం మంచిది, ఇంకా మనం ప్రాక్టికల్ గా చేయాలి. ఆ దీవెన మాటలు మనం పలకడం కానీ మన క్రియల ద్వారా కానీ కొందరిని దీవించడం అది పోలీసు పెట్టి ప్రాక్టికల్ చేయాలి. మనం చాలాసార్లు ఇలాగ చెప్తాం, దేవ నన్ను వాడుకోము సువార్త చెప్పడానికి, కానీ మనం సువార్త చెప్పడం లేదు, నిర్ణయం లేదు. దేవ మీరు నన్ను వాడుకోము అంతే, అక్కడ మన ప్రార్థన అయిపోతే, కానీ మనం స్టెప్ చేయడం లేదు, ప్రాక్టికల్ గా చేయడం లేదు. మనం సువార్త ఏది అని మనకు తెలుసు, రక్షణ పొందలేని వారు ఎవరని కూడా దేవుడు కృపను బట్టి దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి వారితో నిలబడి ఒక 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ వారితో సువార్త చెప్పే ప్రాక్టికల్ జీవితం మనకు లేని పరిస్థితుల్లో ఉన్నారేమో. కాబట్టి ప్రాక్టికల్ చేయాలి ప్రియులారా. ఈ వాక్యం వినడం మాత్రం కాదు, విని ఆశీర్వాదం పొందడం మాత్రం కాదు, వినాలి, పరిశుద్ధాత్మతో కలిసి ఇది చేయాలి, యేసుక్రీస్తుతో కలిసి చేయాలి. కాబట్టి ఎవరు చేస్తున్నారు వాక్యం అంటే వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తాడు, మనం అనుబంధించాలి. మనం మాట్లాడుతున్నప్పుడు యేసే మన ద్వారా మాట్లాడతాడు, మనం ప్రార్థన చేసుకుని సువార్త చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతాడు. కానీ మనం జస్ట్ నోరు విప్పాలి, నిర్ణయం చేసుకుని నోరు విప్పాలి, మిగిలిన కార్యాలు పోలీసు పని చేస్తాడనమాట, మనలో ఉన్న మహిమాంధ్రేశ క్రీస్తు చేస్తాడు.